హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు చందమామ కథలు విత్ స్వాతి గొల్లపూడి. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరు కూడా బాగున్నారని భావిస్తూ ఇవాళ్ళైతే బీవీ పట్నాయక్ గారి రుజువు అనే కథతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ స్టోరీ అయితే జనవరి 2012లో మన చందమామ బుక్లో పబ్లిష్ అయింది. సరే పదండి, కథలోకి వెళ్ళిపోదాము. రుజువు. సుబ్బరాజ్ది కొబ్బరికాయల వ్యాపారం. ఆ ఊళ్ళో ఒకే దుకాణం ఉండడం వల్ల సుబ్బరాజు వ్యాపారానికి తిరుగు లేకుండా పోయింది. లాభాలు తగ్గుతున్నప్పుడల్లా కొత్త కొత్త చిట్కాలు ఉపయోగిస్తూ తన వ్యాపారానికి డోకా లేకుండా చూసుకునేవాడు. వ్యాపారంలో తనకు తోడుగా కొడుకు సోమరాజును ఉంచుతూ తర్ఫీదివ్వడం ప్రారంభించాడు. సోమరాజు కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఒకరోజు చౌకగా వస్తున్నాయని 2000 కొబ్బరికాయలు ఒక్కసారిగా కొనేశాడు సుబ్బరాజు. అది చూసిన సోమరాజు, నాన్నగారు, ఇవి మంచి రోజులు కావు. ఈ నెలలో పూజలు, వ్రతాలకు ముహూర్తాలు కూడా లేవు. అమ్మకంలో ఆలస్యమైతే నిల్వ వలన కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇలా అయితే నష్టాల్లో కూరుకుపోతామేమో అని అనుమానాన్ని వ్యక్తం చేశాడు. సుబ్బరాజు నవ్వుకుంటూ, తెలివిగా ఉండాలి కానీ ఈ కొబ్బరికాయల్ని ఈరోజే అమ్మకం చేయగలను, అందుకు ఒక చిట్కా కూడా ఆలోచించి ఉంచుకున్నానులే అన్నాడు. ఇంతలో దుకాణానికి సుగుణ అనే ఇల్లాలు వచ్చింది. కొబ్బరికాయ ఒకటి కావాలండి అని అడిగింది. సుబ్బరాజుకు సుగుణ అంతకుముందే పరిచయం ఉండడంతో, ఒక్క కొబ్బరికాయ దేనికమ్మా, దేనికి తీసుకెళ్తున్నావు అని అడిగాడు. ఇంటికి చుట్టాలొచ్చారు, పాయసంలో కొబ్బరి కోరు వేసేందుకు సమాధానమిచ్చింది సుగుణ. నీకు ఈ విషయం తెలీదా అంటూ సాగదీశాడు సుబ్బరాజు. ఏ విషయం అంది ఆతృతగా. దిష్టి కొబ్బరికాయల పూజ విషయం చెప్పాడు సుబ్బరాజు. ఏంటా పూజ ఆశ్చర్యపోతూ అడిగింది సుగుణ. ప్రతి ఇల్లాలు ఇంటి యజమానికి 3 కొబ్బరికాయలతో దిష్టి తీసి ఇంటి ముందు కొట్టాలి, అలా చేయకపోతే ఇంటి యజమానికి ప్రమాదం అంటూ పూజ విషయం చెప్పాడు సుబ్బరాజు. ఎవరు చెప్పారు అని అడిగింది సుగుణ. పొరుగూరు జ్యోతిష్కుడమ్మా, వాళ్ల ఊరు వాళ్లంతా ఈ పూజ చేసి సుఖంగా ఉన్నారు. ఇంతవరకు నీ చెవిన పడలేదా అని అడిగాడు సుబ్బరాజు. నాకు తెలీదు అనంది అమాయకంగా. గ్రహదోష పరిహారార్థం ఈరోజే ఈ పూజ చెయ్యి, నీ కుటుంబానికి మంచిది. నీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ పూజ గురించి చెప్పు, మనం బాగుంటేనే ఊరు బాగుంటుంది అన్నాడు సుబ్బరాజు. దానితో సుగుణకు ఒళ్ళు జలధరించింది. భయంతో 3 కొబ్బరికాయలు అడిగి డబ్బులు చెల్లించి వెళ్ళిపోయింది. ఈ పూజ గురించి పొరుగూరు జ్యోతిష్కుడు ఎప్పుడు చెప్పాడన్నా అని అడిగాడు సోమరాజు. అదేరా చిట్కా అంటే, మనుషులు మూఢనమ్మకాలకు బానిసలు. నేను చేసిన ఎత్తుతో అందరూ చిత్తు కావలసిందే చూడు. ఇక పెరుగుతుంది కొబ్బరికాయల అమ్మకాల జోరు అంటూ నవ్వుకుంటూ గర్వంగా చెప్పేశాడు సుబ్బరాజు. మూఢనమ్మకాలను ప్రోత్సహించడం తప్పు కాదు నాన్నగారు అని అడిగాడు సోమరాజు. అందరికీ ఇది మూఢనమ్మకమైతే నాకు మాత్రం వ్యాపార రహస్యంరా అంటూ సమర్థించుకున్నాడు సుబ్బరాజు. సుబ్బరాజు అనుకున్నట్టే సుగుణ ద్వారా ఈ పూజ విషయం ఊరంతా పాకేసింది. సాయంత్రంలోపే కొబ్బరికాయలన్నీ అమ్మేశాడు. లాభంగా వచ్చిన 2000 వరహాలను చూసి మురిసిపోయాడు. దుకాణం మూసి తండ్రి కొడుకులిద్దరూ ఇంటికొచ్చారు. ఎదురుగా సుబ్బరాజు భార్య సుమతి వచ్చి, కొబ్బరికాయలు తెచ్చారా, దిష్టి పూజ చేయాలి అంటూ ఆతృతగా అడిగింది. కాయలన్నీ అమ్ముడుపోయాయి, లాభం 2000 వరహాలు మాత్రం తెచ్చాను నవ్వుకుంటూ చెప్పాడు సుబ్బరాజు. లాభం సంగతి దేవుడెరుగు, మీరు చల్లగా ఉంటే అదే నాకు 10,000 అంటూ తాయెత్తును సుబ్బరాజు చేతికి కట్టింది సుమతి. ఈ తాయెత్తెక్కడిది అని అడిగాడు సుబ్బరాజు. ఓ, మీకు తెలీదా, గ్రహదోష ఫలితంగా ఇంటి యజమానికి ప్రమాదం కలుగుతుంది అని ఊరు ఊరంతా చెప్పుకుంటున్నారు. మన అదృష్టం బాగుండి ఒక జ్యోతిష్కుడు ఇంటికొచ్చాడు, 10,000 వరహాలిచ్చి తాయెత్తుకొన్నాను, దీనివల్ల మీకు ఎటువంటి ప్రమాదమూ ఉండదని చెప్పాడు అంది సుమతి. సుబ్బరాజు కోపంతో ఊగిపోయాడు. తాయెత్తెవరు కొనమన్నారు? అవన్నీ ఉట్టి మూఢనమ్మకాలు. తాయెత్తు గురించంత డబ్బు ఎందుకు తగలేశావు అంటూ భార్యపై విరుచుకు పడిపోయాడు. నాన్నగారు, ఇందులో అమ్మ తప్పు లేదు, మూఢనమ్మకాలను ఆచరించడం ఎంత తప్పో ప్రోత్సహించడం కూడా అంతే తప్పు. మీరు చిట్కా పేరున లేవదీసిన పుకారు 2000 వరహాలు లాభం తెచ్చిపెట్టింది. అదే పుకారును అవకాశంగా మలుచుకొని జ్యోతిష్కుడు
అమ్మ దగ్గర 10,000 వరహాలు తీసుకుని తాయెత్తును అంటగట్టాడు. మీ పుకారే లేకపోతే 10,000 వరహాలు నష్టం వచ్చేవి కాదు కదా అంటూ తండ్రిని నిలదీశాడు సోమరాజు. ఏంటి ఈ పుకారు లేవదీసింది తమరా అంటూ కోపంగా చూసింది సుమతి. తన స్వార్థం కోసం చేసిన తన తప్పుని రుజువైనందుకు సిగ్గుతో తలదించుకున్నాడు సుబ్బరాజు. ఇదండి ఇవాల్టి స్టోరీ. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చూశారు కదా, తన స్వార్థం కోసం చేసిన ప్రయత్నంలో ప్రజలను మోసం చేయటమేమో కానీ తానే చివరికి మోసపోయాడు. సో ఒక పని చేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించి చేస్తే బాగుంటుంది కదా. ఏదో చేద్దామని ఏదో చేసి చివరికి అతనే నష్టపోయాడు. సో దట్స్ ఇట్ అండి. హోప్ మీ అందరికీ ఈ స్టోరీ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసేయండి, షేర్ చేయండి, మరియు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. తిరిగి మళ్ళీ సరికొత్త కథతో మీ ముందుకు వచ్చేస్తాను మరోసారి. అప్పటి వరకు సెలవు, నమస్తే.